హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వావ్ టు ఎమ్మీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ రోల్స్. ఎగ్ రోల్స్ చేయడం చాలా ఈజీ అండి, అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటాయి మరి. సో దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. ఇంగ్రీడియంట్స్ని చూసారు కదా. దీనికోసం 2 బౌల్స్ని తీసుకుని ఎగ్స్ని బ్రేక్ చేసుకుని ఎగ్ వైట్ వేరేగా, ఎగ్ యెల్లో వేరేగా సెపరేట్ చేసుకోవాలి. ఇలా మొత్తం నేను 6 ఎగ్స్ని తీసుకున్నానండి. సో 6 ఎగ్స్ కూడా వైట్ వేరేగా, ఎగ్ యెల్లో వేరేగా సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ యెల్లోలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. సో ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎగ్ వైట్లో కూడా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో కారం అనేది అసలు యాడ్ చేయమండి. సో ఇది ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ అంతా పాన్కి స్ప్రెడ్ చేసుకుని ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఎగ్ వైట్ని ఆమ్లెట్లా వేసుకోవాలి. సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ 1 మినిట్ పాటు రోస్ట్ అయిన తర్వాత గరిటెతో ఇలా స్లోగా రోల్ చేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ మొత్తాన్ని ఇలా రోల్ చేసుకోవాలండి. సో ఇలా రోల్ చేసుకుని ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా ఎగ్ వైట్ని ఆమ్లెట్లా వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని 1 మినిట్ పాటు రోస్ట్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత మళ్ళా గరిటెతో ఇలా రోల్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని మిగిలిన ఎగ్ వైట్ని కూడా ఆమ్లెట్లా వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరలా గరిటెతో రోల్ చేసుకోవాలి. ఇలా మొత్తం రోల్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. ఇలా మొత్తం మిగిలిన ఎగ్ వైట్ని కూడా యాడ్ చేసుకుని ఇలా రోల్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలండి. ఇది ఇలా రోస్ట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఎగ్ యెల్లోని కూడా ఆమ్లెట్లా వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుని రోల్ చేసుకోవాలి. సో ఇలా రోల్ చేసుకుని సైడ్కి పెట్టుకుని మళ్ళా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని ఆమ్లెట్లా వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా ప్రాసెస్ అంతా ఇలానే చేసుకోవాలండి. 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రోల్ చేసుకుని సైడ్కి పెట్టుకుని మిగిలిన ఎగ్ యెల్లోని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకుని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. 5 మినిట్స్ పాటు చల్లారనిచ్చాక 1 నైఫ్ తీసుకుని ఇలా ట్రయాంగిల్ షేప్లో పీసెస్లా కట్ చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా టమాటా కచప్, కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రోల్స్ రెడీ. చూసారు కదా టెక్చర్ ఎంత బాగుందో. క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయాయి అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.